డారిల్ మిచెల్ క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు ఎన్నో ఏళ్ల నిరీక్షణకి తరదించుతూ న్యూజిలాండ్ ని టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ కి చేర్చిన హీరో ఇంగ్లాండ్తో బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మిస్సైల్లా చలరేగిన మిచెల్ డెబ్బై రెండు పరుగులు చేసి తన వీరోచిత బ్యాటింగ్ తో న్యూజిలాండ్ కి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు అయితే అదిల్ రషీద్ వేసిన పద్దెనిమిదో ఓవర్లో డారిల్ మిచెల్ కనబర్చిన క్రీడా స్పూర్తి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది ఈ ఓవర్లో పరుగుదీసే క్రమంలో అదిల్ రషీద్ ని ఢీకొట్టిన డారిల్ మిచెల్ నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ సింగిల్ కి పిలవగా నిరాకరించాడు క్రీడా స్ఫూర్తిని విస్మరించి వివాదం సృష్టించడం ఇష్టం లేకనే ఆ సింగిల్ కి నిరాకరించా అని డారిల్ మిచల్ మ్యాచ్ అనంతరం తెలిపాడు అయితే ఆ నిర్ణయం తనకు కలిసి వచ్చిందని తమ జట్టు విజయానికి మరింత చేరువైంది అన్నాడు ఆ మరుసటి బంతినే డారెల్ భారీ సిక్సర్ కొట్టాడు రషీద్ ని డి కొట్టిన తర్వాత సింగిల్ తీసే ఆస్కారం ఉన్నా నేను నిరాకరించాను వివాదంలో చిక్కుకోవడం ఇష్టం లేకనే అలా చేశాను నేను చేసిన పని నాకు మంచి చేసిందే సింగిల్ నిరాకరించడం ఫలితంపై ప్రభావం చూపలేదు టోర్నీ ఆశాంతం మేమంతా క్రీడా స్ఫూర్తితో ఆడాం రషీద్ ని కొట్టడం నా తప్పుగానే భావించాను న్యూజిలాండ్ తరపున బరిలోకి దిగడం నా అదృష్టంగా భావిస్తున్నారు సుదీర్ఘకాలం డొమెస్టిక్ క్రికెట్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టడం నాకు మంచి చేసింది అపారమైన అనుభవం లభించింది అని మిచెల్ చెప్పుకొచ్చాడు ఇక ఎనిమిదేళ్ల డొమెస్టిక్ క్రికెట్ తర్వాత డారిల్ మిచెల్ ఇరవై ఏడేళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎరంగేట్రం చేశాడు